हाई अंडी नमस्ते वेलकम बैक टू रॉयल्स किचन व्लॉग्स नैन मी श्रीदेवी वीडियो माइंट्लो श्रावण मास शुक्रवार पूज चेसुकुन्नामु अम्मवारी की ऐदु रकाल पिंडि वंटलु चेसामु वरलक्ष्मी व्रतम चेयडानिकि अदे रोजु मा इंट्लो पेल्लि उंडटं वल्ल कुदरलेदु नेनु मा ससि ई शुक्रवार कलश स्थापन मरियु नैवेद्यालतो पूज चेसुकुन्नामु మొదటగా ఇంటి ముందు గడప శుభ్రపరచుకొని పసుపు రాసుకున్న తర్వాత ఇంటి ముందు కాస్త నీళ్లు చిలకరించి ముగ్గు వేసుకున్నాము ముగ్గు వేసుకున్నాక పువ్వులతో అలంకరించేశాము ఇంటి ముందు ప్రతిరోజు చిన్న ముగ్గైనా సరే వేస్తే ఆ ఇంటి గడపకు గుమానికి కూడా శోభ సంతరించుకుంటుంది ఇండివిడ్యువల్ హౌస్ ఉన్న వాళ్ళైతే వీలైనంతగా ఆవు పేడ కల్లాపు చల్లి ముగ్గు పెడితే ఆ అందమే వేరు ఇక పూజ చేసుకునేటప్పుడు శంకరాచార్యుల వారు ఒక పేద ఇల్లాలి కోసం అప్పటికప్పుడు ఆసువుగా చెప్పినటువంటి కనకదార స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి శంకరాచార్యుల వారు భిక్ష కోసం వెళ్ళినప్పుడు ఒక పేదరాలి ఇంట్లో ఏమీ లేక ఇల్లంతా వెతికితే ఒక ఉసిరికాయ దొరుకుతుంది ఆ ఉసిరికాయనే ఆమె ఎంతో భక్తితో ప్రేమతో భిక్షగా పెడుతుందన్నమాట అది గ్రహించిన స్వామి పుల్లని ఉసిరికాయ తిని నీళ్లు తాగితే తీయగా ఉంటుంది కదా కడుపు చల్లబడింది నీరు తీయబడింది వెంటనే తీయని మాట ఆయన నోట్లో నుంచి వచ్చింది అదే కనకదార స్తోత్రం అమ్మ అడిగితే ఏమీ లేదని పంపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు తల్లి ఇది ఏడో ఇల్లు నీ ఇంట్లో ఏమీ లేకపోయినా కూడా నాకు భిక్షగా ఈ ఉసిరికాయ ఇచ్చావు కాబట్టి నా మనసు కడుపు రెండు నిండిపోయాయి ఈ స్తోత్రం పఠించిన వెంటనే ఆ పేద ఇల్లాలి ఇంటి ముందు ఉసిరికాయలు బంగారు ఉసిరికాయలు వర్షం కురిసిందంట అంతటి విశిష్టత ఉన్న ఈ కనకదార స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఉంటాయి కనకదార స్తోత్రం యొక్క విశిష్టం ఎలాంటిదంటే ఆ మలకంబుగై కొని మహాత్ముడు పేద కొసంగి స్వర్ణధారామలకంబులన్ కరతలామలకంబుగ విష్ణుపత్ని ఆ స్వామికి తాను పంచె మన పంటయు పండే కుటీరమైన శ్రీధామము చేయగ కనకధారను మించిన స్తోత్రమున్నదే అందుకే కనకధార స్తోత్రాన్ని మించిన స్తోత్రమే లేదంట ఆ తర్వాత ఐదు రకాల నైవేద్యాలు ప్రిపేర్ చేసుకున్నాము పూర్ణపు బూరెలు పరమాన్నం పెరుగన్నం చిత్రాన్నం అప్పాలు ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా పూర్ణపు బూరెల కోసం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుని స్టవ్పై గిన్నె పెట్టి నీళ్లు పోసుకున్నాము నీళ్లు మీకు ఓలిగ రసం చేసుకున్నట్లయితే కాస్త ఎక్కువ వేసుకొని చేసుకోండి మీకు ఓలిగచారు రెసిపీ కావాలంటే మన ముందు వీడియోస్లో ఉంటుంది చూడండి లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది రసం తర్వాత ఈ ఎసరు బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు కందిపప్పు వేసుకోండి కందిపప్పు వదిలి మీరు శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఎసరు పొంగిపోకుండా టీ స్పూన్ ఆయిల్ ఆ తర్వాత పసుపు కూడా ఒక చిటికెడు వేసుకొని కలిపి మూత పెట్టి ఉడికించండి మధ్య మధ్యలో కందిపప్పును చెక్ చేస్తూ ఉండండి ఎక్కువ ఉడికిపోతే బూరెలు అన్నది చేయడం చాలా కష్టమైపోతుంది శనగపప్పు అయితే కాస్త ఎక్కువ ఉడికినా పర్లేదు మనం కందిపప్పు వేసాం కాబట్టి అది త్వరగా ఉడికిపోతుంది కందిపప్పు ఉడికేలోపు టెంకాయ ఒకటి పగలగొట్టుకోండి కొబ్బరి తురుముకోండి ఇది పరమాన్నం బూరెలు రెండిట్లోకి కూడా వాడుకోవచ్చు తర్వాత ఒకవైపు రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాము నిమ్మకాయ చిత్రాన్నం పరమాన్నం కోసం రెండింటికి ఒకవైపు కందిపప్పు కూడా ఉడికిపోయింది ఇందులోంచి నీళ్లు పూర్తిగా వంపేయండి ఎందుకంటే తర్వాత బెల్లం కలిపినప్పుడు మరికొన్ని నీళ్లు ఊరుతాయి కాబట్టి పూర్తిగా నీళ్లు వంపేసిన తర్వాత ఒక గ్లాసు కందిపప్పుకు ఒక గ్లాసు బెల్లం యాడ్ చేసి ఇందులోనే ఒక మూడు ఇలాచీని కూడా యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా చల్లారనివ్వండి నెక్స్ట్ పరమాన్నంలోకి ఇలాచి దంచి పెట్టుకోండి తర్వాత రైస్ కుక్కర్లో పెట్టుకున్న రైస్లోంచి పరమాన్నం కోసం పావు వంతు రైస్ ఒక పాత్రలోకి తీసుకోండి ఈ రైస్ను మరొకసారి స్టవ్ వెలిగించి స్టవ్పై పెట్టి చిక్కటి మీగడ పాలు పోసుకోండి పాలలో ఉడికితే పరమాన్నం అమృతంలాగా ఉంటుంది తర్వాత తీపికి తగ్గట్టుగా దంచిన బెల్లం వేసి బాగా కలపండి
రైస్ బాగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం వేయండి. ఇది ఇంకా సేపు ఉడకాలి కాబట్టి ఈ లోపు దంచిన బెల్లం ఒక గ్లాస్ లోకి తీసుకోండి. తర్వాత ముందుగా బూరెల కోసం ఉడికించి చల్లార్చిన బెల్లం కలిపిన కందిపప్పును తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తటి పూర్ణంలాగా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత పాలల్లో ఉడికిన అన్నంలోకి బెల్లం వేసి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని కలిపి పెట్టండి. నెక్స్ట్ బూరెల కోసం మిక్సీ పట్టుకున్న పూర్ణంలోకి పచ్చి కొబ్బరి కలపండి. మీకు వీలైతే కొబ్బరిని నెయ్యిలో వేయించిన తర్వాత కలుపుకుంటే మరింత రుచిగా ఉంటుంది. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టి ఆ పరిమాణంలోకి నెయ్యి స్టవ్ పై ఉంచి ద్రాక్ష గోడంబి పచ్చి కొబ్బరి తురుము వేసి దోరగా వేయించి పరిమాణంలోకి కలిపేయండి. నెయ్యి వేయడం వల్ల పరిమాణం మరింత రుచిగా ఉంటుంది. తర్వాత దంచిపెట్టుకున్న ఇలాచీ పౌడర్ను కూడా ఇందులో కలిపి మొత్తం పరమాన్నం అంతా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేయండి. మొదటి నైవేద్యంగా పరమాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు పూర్ణ బూరెల కోసం మీకు కావలసిన సైజులో పూర్ణం ఉండలు చుట్టుకోండి. చేసుకున్న ఉండల్ని బియ్యం పిండిలో ముంచి బాగా వేడెక్కిన ఆయిల్లో వేసి వేయించండి. స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని తర్వాత దోరగా వేయించుకోండి. బియ్యం పిండి కోసం ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ దాకా ఉద్దిపప్పు కలిపి 2 స్పూన్ల దాకా అటుకుల్ని స్పూన్ మెంతుల్ని కూడా కలిపి 8 గంటల పాటు నానబెట్టండి. ఆ తర్వాత మిక్సీ పట్టి దోశపిండిలాగా మిక్సీ పట్టుకోండి. తర్వాత 6 గంటల పాటు పులియబెట్టండి. ఆ తర్వాత బూరెల కోసం వాడుకోండి. బియ్యం పిండి మరీ పలచగా లేదా మరీ గట్టిగా కూడా లేకుండా చూసుకోండి. ఇలా ముంచిన తర్వాత వేడెక్కిన ఆయిల్లో వేసి బూరెలు వేసేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని దోరగా వేయించండి. ఇలా మొత్తం బూరెలు చేసుకున్న తర్వాత పెరుగన్నం చిత్రాన్ని కూడా చేసేసాము. కాకపోతే అవి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చూపించట్లేదండి, ఎలాగో అందరు చేసుకుంటారు కదా అని. శ్రావణ మాసం అంటేనే ప్రతి ఇల్లు కలకలలాడుతూ పిండి వంటలతో కుంకుమ పువ్వులు గాజులు ముత్తైదువులు ఇలా ప్రతి ఇల్లు ప్రతిరోజు పండగలాగే ఉంటుంది కదా. మీ వరలక్ష్మి వ్రతాన్ని మీరు ఎలా చేసుకున్నారు, మీ శుక్రవారాన్ని మీరు ఎలా చేసుకున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి మరొక ప్రసాదం వచ్చి పెరుగన్నం. పెరుగన్నం కూడా రెడీ అయిపోయింది. ఇక అప్పాల కోసం 1/4 గ్లాస్ దాకా గోధుమ పిండి తీసుకోండి. మిగిలిన 1/4 వంతు బియ్యం పిండి తీసుకోండి. ఈ రెండింటిని కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ను సిమ్లో ఉంచి 5 నిమిషాల పాటు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత 1 గ్లాసు పిండికి అదే గ్లాసు బెల్లం తీసుకొని 1/4 గ్లాసు నీళ్లు పోసుకొని బెల్లం మరిగించండి. బెల్లం మరిగి పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయి పాకం రెడీ అయిపోయిన తర్వాత గోధుమ పిండిని మొత్తం వేసేసి ఉండలు లేకుండా స్టవ్ ఫ్లేమ్ను సిమ్లోనే ఉంచుకొని మొత్తం కలపండి. తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఇలా అప్పాల్లాగా ఒకే సైజులో అన్నింటినీ ఉండలు చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. ఈ అప్పాలు మరీ పల్చటిగా లేక మరీ మందంగా ఉండకూడదండి. ఈ అప్పాలని రవ్వతో కూడా చేసుకుంటారు. ఇవి దాదాపుగా మనకు అరిసెల్లాగా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది.
సింపుల్ గా ఈజీగా ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు అప్పాలు. ఇలా ప్రిపేర్ చేసుకున్న అప్పాలకి గసగసాలు గాని లేదా తెల్ల నువ్వులు గాని అద్దుకొని బాగా వేడికిన ఆయిల్ లో వేసి వేసిన వెంటనే స్టవ్ ఫ్లేమ్ లో సిమ్ లో ఉంచుకొని నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ కాల్చుకోండి. చూసారు కదా అప్పాలు కూడా రెడీ అయిపోయాయి. దాదాపుగా మన నైవేద్యాలన్నీ అమ్మవారికి రెడీ అయిపోయాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న నైవేద్యాలన్నింటినీ ఒక ప్లేట్లో సర్దిన తర్వాత అమ్మవారికి మనస్ఫూర్తిగా భక్తితో ప్రేమతో సమర్పించాము. మనం ఏదైనా మనసా వాచా కర్మనా చేస్తే అది దేవుడికి తప్పకుండా చేరుతుంది. మా శశికళ తరఫున నా తరఫున మీకు కూడా అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళ్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మనం ఎవరికైనా ఏదైనా బహుమతిగా కానీ లేదా దానంగా కానీ ఇచ్చేటప్పుడు పేద భక్తురాలు శంకరాచార్యుల వారికి ఎంత భక్తితో ప్రీతితో ఉసిరికాయలైతే సమర్పించిందో అంతే మనస్ఫూర్తిగా ఇస్తే భగవంతుడు కూడా మెచ్చుకుంటాడని నా నమ్మకం. ఇక ఆఖరుగా అమ్మవారికి నీరాజనం సమర్పించుకున్నాము. సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం, కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం, యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం, బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం, నెలతాల్పుడెందాన వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం, రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం, మనుజాలి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం, ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం, ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.